గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్, సారీ, రోజు గుడ్ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళిపోయి. ఎనీవే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక మళ్ళీ ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కథతో కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాడు. అది యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ అంత పెద్ద కమ్యూనికేషన్స్ ఉన్న వ్యక్తి అయినా ఇండస్ట్రీలో ఆయన మీద ఎలాంటి ఆధారపడకుండా ఓన్లీ టాలెంట్ తోటే ముందు ఒక వెబ్ సిరీస్ చేసి ఆ వెబ్ సిరీస్ ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వెబ్ సిరీస్ అది రిలీజ్ అవ్వకముందే తను చాలా మంచి టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుని సేమ్ ప్రొడ్యూసర్ని మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇవాళ ఒక చిన్న ఆపర్చునిటీ రావటమే ఎంత కష్టమో తెలుస్తుంది ఇండస్ట్రీలో. అలాంటిది తన కథని తన టాలెంట్ని నమ్మి యాక్చువల్గా శివ ముందుకు వచ్చి సినిమా చేస్తున్నాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే యాక్చువల్గా మా బ్యానర్లో చేసిన సినిమాకి తను ఫస్ట్ అసిస్టెంట్గా చేశాడు. దాని తర్వాత అట్లా అట్లా చేసి ఇప్పటికీ అదే సిన్సియారిటీతో అదే మంచి యాటిట్యూడ్తో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈ 22 అనే సినిమా ఇన్నోవేటివ్ ఉంది టైటిల్ కూడా. ఈ 22 అనే సినిమా నిజంగా తనకి లైఫ్లో నాకు ఈ రోజుల్లో ఎలా ఒక ఇదైందో ట్రెండ్ మార్క్ లాగా తనకు కూడా అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే టీం అందరికీ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.